తలకాయ కూర, మటన్ లివర్, ఇది చికెన్ ఫ్రై, బోటి ఫ్రై, నాటుకోడి, మటన్ కీమా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే తిరుపతిలో ఉన్న గంగయ్య మెస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు నాన్ వెజ్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. టిఫిన్ సెక్షన్ నుంచి నైట్ టిఫిన్ సెక్షన్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట గంగయ్య మెస్ అనేది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒకసారి మనం అయితే చూద్దాం. ఓకే, నా చెప్పనా, ఇక్కడ మనకు మొత్తం 10 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. తలకాయ కూర, మటన్ రోస్ట్, మటన్ లివర్, ఇది చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బోటి ఫ్రై, ఇది వచ్చేసి బోటి ఫ్రై, నాటుకోడి, నాటుకోడి పులుసు, ఇది వచ్చేసి బ్లడ్ అన్నమాట, మటన్ కీమా, ఇది వచ్చేసి బ్రెయిన్, ఇది వచ్చేసి గ్రేవీ, ఏంటన్నది, మటన్ ఆయాలు, మటన్ ఆయాలు, మటన్ ఆయాలు, వచ్చేసి ఫిష్. సో స్మెల్ అయితే చాలా బాగుంది. సో నోరు ఊరుతుంది అన్నమాట. సో ఇన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఒకే ఒక మెస్లో మనకు. దాదాపు 10-11 ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట నాన్ వెజ్ ఐటమ్స్. వెజ్తో కూడా ఇక్కడ మనం అనేది భోజనం చేయొచ్చు. వెజ్లో ఏమేమి దొరుకుతాయో చూద్దాం ఒకసారి. సో అది ఆకుకూర పప్పు, సాంబార్, ముల్లంగి సాంబార్, ఇది వచ్చేసి రసం అన్నమాట, ఇంకా అది వచ్చేసి మజ్జిగ. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు సార్? ఇక్కడ మీకు టేస్ట్ ఏం బాగుంటుంది? సో మీరు ఎక్కువగా తినేది ఏ ఐటమ్? మనకి సంగటి ముద్దలు అయితే చాలా బాగుపోతున్నాయి ఇక్కడైతే. సో చాలా బాగుంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ చాలా మంది తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క కర్రీ చూస్తుంటే నోట్లో లాలజ్వరం అయితే ఊడుతుంది, అంత టేస్టీగా ఉన్నట్టున్నాయి. సో నేను కూడా టేస్ట్ చేస్తాను. నేనైతే సంగటి విత్ నాటుకోడి తీసుకున్నాను. సో వేడివేడి ముద్దల్లోకి నాటుకోడితో తింటాను. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకైతే. సో వేడివేడి ముద్దల్లో వేడివేడి నాటుకోడి పులుసు. సో రాయలసీమ స్పెషల్ అన్నమాట. సో వేడివేడిగా ఉంది సంగటి. నాటుకోడి పులుసులు అద్దుకొని సో ఒక పీసు నాటుకోడి తీసుకొని సో టేస్ట్ అయితే అదిరిపోయింది నాటుకోడి విత్ సంగటి. సో మనకు అన్నమయ్య సర్కిల్లో చాలా ఫేమస్ అన్నమాట ఈ హోటల్ గంగయ్య మెస్ అనేది. సో ఒక నాటుకోడి పీసులు తీసుకొని సంగటిలో నంజుకొని తింటే సో అదిరిపోయింది అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్కడ
సో సంగటి విత్ నాటుకోడి అనేది సూపర్ కాంబినేషన్ అన్నమాట. రొట్టెలు వేసుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంది. సంగటి విత్ నాటుకోడి రెండు కాంబినేషన్ ఒకేసారి తింటే మాత్రం ఇంకా అరుపులే. సో ఫ్రెండ్స్, సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి గంగా మెస్. ఇది అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటుందన్నమాట తిరుపతిలో. సో లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి.